మనతోపాటు మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారు ఉన్నారు సార్ మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు ఎలా మెయింటైన్ చేయాలో ఆర్థికం ఇంచేత అన్నీ కూడా సర్వనాశనం చేశారు ఆర్థిక పరిస్థితి ఒకవైపు అప్పులు విపరీతంగా పెరిగిపోయి దానికి తగ్గట్టుగా అభివృద్ధి లేక అభివృద్ధి లేనప్పుడు ప్రజలంతా చాలా విపరీతంగా నష్టపోతారు ఏదో పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు తప్ప అది కూడా ఎక్కడా కనపడడం లేదు ఓవరాల్గా చూస్తే ఆర్థిక పరిస్థితి 3.5 సంవత్సరాల్లో దారుణంగా దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గత ప్రభుత్వంలో చూసుకుంటే 1.5 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పేసి చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ ప్రస్తుత గవర్నమెంట్ 8 లక్షల కోట్లు అప్పుల్లో కోరుకొని ఉంది సార్ ఈ ప్రభుత్వం ఇప్పటికి యాజ్ ఆన్ టుడే 850,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అప్పు చేశారు వీళ్ళు పాత చేయనంటే 1956 దగ్గర నుంచి చూస్తే అది 2,57,000 కోట్ల రూపాయలు ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో 850,000 కోట్ల రూపాయలు అంటే అప్పు విపరీతంగా చేసి అప్పు భారం అంతా కూడా ప్రజల మీద వేశారు రాష్ట్రం మీద వేశారు ఓకే రాబోయే ప్రభుత్వాల మీద ఈ అప్పు భారం ఏ విధంగా ప్రభావితం చూపించబోతుంది అంటే ప్రభావం ఉంటుంది ఎట్లాగో సెట్ చేసుకోవాలో వచ్చే ప్రభుత్వాలు ఆలోచించాలి.